టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొంతమంది కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లు సంపాదిస్తున్నారు. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాత సెల్ఫోన్ల దందా చేస్తూ వాటి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో మనం చూస్తూనే ఉన్నాం, పాడైపోయిన ఫోన్లు కొంటామంటూ బైక్పై వస్తూ ఉంటారు. వాడేసిన పాత మొబైల్ ఫోన్లు, డబ్బు, ప్లాస్టిక్ సామాన్లు ఇచ్చి కొనుక్కుంటారు. తాజాగా పోలీసులు పాత మొబైల్స్ కొనే ముఠాను అరెస్ట్ చేయడంతో వీస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ ముఠా పాత సామాన్ల వ్యాపారం చేస్తున్నట్టు కవరింగ్ చేస్తూ వాడేసిన మొబైల్ ఫోన్లు కొంటున్నారు. సేకరించిన మొబైల్ ఫోన్లను సైబర్ కేటగాళ్లకు అమ్ముతున్నట్టు తెలిసింది. ఈ పాత ఫోన్లలోని సాఫ్ట్వేర్, ఇతర విడిభాగాలు మార్చి ఫోన్ పనిచేసేలా తయారు చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారట. అందుకే గుర్తు తెలియని వాళ్లకు పాత ఫోన్లను అమ్మవద్దని, ఏదైనా పెద్ద నేరం జరిగితే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.